అంతేకాకుండా నేను ఒక 100 రోజుల పాటు ఇంకా ప్రెస్ తోటి మాట్లాడను. ఎందుకంటే అమెరికా వెళ్తున్నాను, అదొకటి. అక్కడే ఒక 40 డేస్ అమెరికాలో ఉంటాను. తర్వాత వచ్చిన తర్వాత ఈ లోపల మళ్ళీ మనం 100 డేస్ పూర్తయిన తర్వాత పోలవరం మీద ఎలాగో తప్పదు మనం ఒకసారి పోలవరం వెళ్దాం. మళ్ళీ పోలవరం కూడా చూసాం. రాజకీయాల్లో వచ్చిన ఎప్పటికైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ అధికారంలో ఉండటం, సెకండ్ ప్రిఫరెన్స్ మళ్ళీ అధికారంలోకి రావడం. దానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఓట్లు కొట్టుకుని అధికారంలో రావాలంటే బాగా సంపాదించుకోవాలి. ఇంకో మార్గం మంచి ప్రభుత్వం రాలేదు ప్రజల్లోకి వెళ్తుంటే మళ్ళీ నెట్టుకోవాలి. రెండోది ఎంచుకున్నాడు, మంచిదే కదా. రెండో మార్గం ఎంచుకున్నాడు ఆయన. మన మంచి ప్రభుత్వం ఇచ్చామనేటువంటి ప్రశ్నతో 2024 ఎలక్షన్కి వెళ్ళాలి, తగ్గాలి. ఆ రోజున ఎంత సాధ్యపడిందో మీరు అప్పుడు ఉన్నవాళ్ళు ఉన్నారని అడగండి. పిహెచ్డి రామకృష్ణ ఒక్కడే కాదు, శ్రీమన్నారాయణ డివిజనల్ ఇంజనీర్ గా ఉంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎప్పుడో రూపాయి అవ్వక్కర్లేదు అని ఇంజనీర్లు పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. తర్వాత నా దగ్గరికి బిల్డర్స్ వచ్చి ఇలా ఎప్పుడు లేదండి, ఎక్కడా లేదు. ఎందుకంటే ఒక 10 అపార్ట్మెంట్ కడుతున్నాం అంటే ఎంత ఇచ్చేయాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి? రిజిస్టర్ ఆఫీస్లో అలా ఇచ్చేస్తారో అలా ఇచ్చేయాలి అంటే కరెక్ట్ అవ్వకలా మామూలు అయిపోతుంది, అది కూడా అయిపోయారు. దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ పిహెచ్డి రామకృష్ణ ఉన్నప్పుడు స్టేషన్లో మామూలు అనేవి అయిపోయాయి. ఈవెన్ మద్యం షాప్ వాళ్ళు కూడా స్టేషన్లో ఇవ్వడం ఆపేశారు, ఎందుకంటే ఎస్ఐ తీసుకున్నారు. ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి ఎస్ఐ వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు. ఎంతకాలం నడిచింది అన్నది, ఆయన ఎంతకాలం ఉన్నాడు. తర్వాత డైరెక్ట్గా డీజీపీ గారే నవ్వేస్తే ఏం చేస్తాం? డీజీపీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మీలాగా ఎవరో అడిగారు, కాబట్టి ఇక్కడ అవినీతి రైతు అంటే అవినీతి రైతు అది ఎలా సాధ్యమవుతుంది అంత ఉత్తిరే ఏమీ లేదు. ఇదేమో డీజీపీ ఇలా అన్నాడు, నేను రాజశేఖర గారితో కూడా చెప్పాడు. మేమేదో అక్కడ రన్ చేస్తుంటే డీజీపీ వచ్చి ఎలా అంటే ఏంటంటే అక్కడ ఊళ్ళో అంటే డీజీపీని పిలిచారు, మందరించాడు కూడా. నీకే పని ఆయన ఎంపీని కలవకుండా ఎంపీతో ఫోన్లో మాట్లాడుకుంటే మీటింగ్ అంటే వచ్చాడు. అవును, ఎంప్లాయీస్ అందరూ కరెక్ట్ అనేటువంటి ఏదైతే నమ్ముతున్నారో ప్రజలు, నేను నమ్మను. 90% ఇస్తే తీసుకునే వాళ్ళు కరెక్ట్ లెక్క వేయకండి. వీడించి తీసుకునేవాడే, వస్తుంటే డబ్బు వద్దనే వాడు ఎవడో ఉన్నాడు. ఇవ్వడం ఎప్పుడైతే అయిపోతుందో పని చేయడానికి సిద్ధంగా వస్తారు. ఇది అలవాటు అయిపోయింది. మీకు సాయంత్రం అయ్యేటప్పటికి ఇదిగో రండి 1000 రూపాయలు వచ్చింది, మీ 100 అంటే ఆ 100 అక్కర్లేదు నేను మహాత్మా గాంధీ అని కూడా ఉండకపోవచ్చు. చాలా తక్కువ ఇది ఆపడానికి ప్రయత్నం జరుగుతుంటే అసలు ఎంప్లాయీస్లో కరప్షన్ లేకుండా పనిచేస్తారండి? చేస్తారండి, పెట్టాలి కదా. డిఫరెంట్గా బోర్డు పెట్టాలి, తప్పించేవాడే ఆఫీస్లో వెళ్తే ఆలోచిస్తాడు. నా ఆదాయం ఏమో రోజుకి 500 అయితే ఇక్కడ పనిచేసే పంట రోజు ఆదాయం రోజుకి 3000. వీళ్ళు అయినా నన్ను డబ్బులు అడుగుతారా? ఇది ఎక్కడ చేయమండి అనేటువంటి ఆలోచన వస్తుంది. చూద్దాం, చేస్తానండి. అనే చెప్పాడు కదా, నేనేం చేయమని చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు కరప్షన్ ఫ్రీ ఇస్తానండి. ఖచ్చితంగా మనం సహకరించాలి. సిటీస్లో వైసీపీ అనుకున్నటువంటి పెర్ఫార్మెన్స్ చేయలేదు, సిటీస్లో అనుకున్న పెర్ఫార్మెన్స్ రాలేదు. దానికి కారణం ఏంటంటే సిటీస్లో ఉన్నటువంటి ప్రజల్లో న్యాచురల్గా మీడియా ప్రభావం చాలా ఎక్కువ. పేపర్ చదివేవాళ్ళు కానీ టీవీలు చూసేవాళ్ళు కానీ సిటీస్లో ఎక్కువ ఉంటారు విలేజెస్ కానీ. బహుశా అదో కారణం ఉండొచ్చు. నెక్స్ట్ సిటీస్లో ఏమైనా జరగదు, సిటీ పాలిటిక్స్ విలేజ్ పాలిటిక్స్ చాలా తేడా ఉంటుంది. సిటీ పాలిటిక్స్లో వీళ్ళు ఊహించేది వీళ్ళు ఆశించేది వేరు, విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి ఒక ఇన్నోసెంట్ ఫార్మర్ ఎవరైతే ఉంటాడో అది ఆలోచన చాలా వేరు. సుమారుగా అన్ని అలాగే మీకు కాంబినేషన్లు మారి చూడండి, లెక్కలేసేస్తున్నాడు. తెలుగుదేశం తదుపరి పత్రికలన్నీ జనసేన వల్లే తెలుగుదేశం ఓడిపోయింది, చాలా తప్పది. ఇప్పుడు ఇక్కడ ముత్యా చౌదరి గారు నెక్కాడు, జనసేన వల్ల నెక్కాడు, లేక ఆకులు ఎవరో నెక్కితే జనసేన పార్టీ జీవించింది కాబట్టి ముత్యా చౌదరి నెక్కాడు. అలాగే వేముళ్ళ యోగేశ్వరరావు గారు అక్కడ జనసేన పార్టీ జీవించింది కాబట్టి బోస్ ఓడిపోయి నెక్కాడు. అదే తిరుమూర్తుల దగ్గరికి వచ్చింది అనుకోండి, తెలుగుదేశం ఓడిపోయి వైసీపీ నెక్కింది జనసేన. ఎక్కడికక్కడ పర్మిటేషన్
కాంబినేషన్స్ మారుతుంటాయి. జనసేన వల్ల మొత్తం సీట్లు అధికమైపోయి, లేకపోతే ఈయన వల్ల పాలు పార్టీ వల్ల మారిపోయి, ఇంక నోట్లు వచ్చాయని లెక్కేసుకోవాలి తప్ప ఆ పార్టీ కొట్టేసినాయి లేకపోతే నాకే పడును. ఇటువంటివన్నీ కూడా ఊరికే ప్రజల్ని ఇంకా పార్టీలో జరుపుకోకుండా ఉండటం కోసం ఎవరికి అనుకూలమైన మీడియా అక్కడ ప్రాసెస్ ఇస్తారు. కానీ మీకు ప్రతి చోట ఇదే మాట, ఇదే ఒక్కో చోట ఒక్కలా పడిపోతాడు. ఎవరిని తగిలింది దెబ్బ అని లెక్కేసుకుంటే నా లెక్క ప్రకారం నేను ముందే చెప్పాను, జనసేన ఓటు కనుక 50% దాటిందా జనసేన సాలిడ్ ఓటు మనం పిఆర్పి తీసుకోవాలి. పిఆర్పికి వచ్చిన ఓటులో 50% కానీ దాటితే తెలుగుదేశానికి అనుకూలం అవుతుంది, 50% లోపే పడితే వైసీపీకి అనుకూలం అవుతుంది. కారణం ఏంటంటే కాపుల్లో మెజారిటీ వైసీపీ వైపే ఉన్నారు. సో వైసీపీ పడేటువంటి ఓటు జనసేనకు పడిపోతే వైసీపీకి మైనస్ అవుతుంది. జనసేన 50 లోపల ఎప్పుడైతే పడిపోయిందో వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది, అది తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అవుతుంది. ఇది జనరల్ మార్పు. ఇప్పుడు నేను చెప్పింది మన జిల్లాలో 3 సీట్లు చెప్తాం, క్లియర్గా తెలుసు కదా ఈ 3 సీట్లు అందరికీ తెలుసు ఎవడెందుకు ఓడిపోయాడు. 2 సీట్లు తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అయింది జనసేన, 1 సీట్లు వైసీపీకి. రాజధాని విషయంలో చెప్పేశాడు కానీ రాజధాని విషయంలో ఇన్సైడ్ ట్రేడింగ్ ఏదైతే జరిగిందని ఆరోపణలు వచ్చాయో దాని మీద ఎంక్వైరీ చేస్తారన్నాడు. ఇవన్నీ ఒకసారి రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు తీసి మీద తిరగేస్తే దాని మీద పెట్టాం రైట్ ఇన్ఫర్మేషన్. ఎన్నిసార్లు తిరిగామండి దాని మీద రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు రిప్లై ఇచ్చారంటే నేను రికార్డు చూసుకుందాం అనుకుంటాను. రికార్డు చూసుకోవడానికి ఒక టైం ఇప్పించండి. ఈ రాజధాని డిక్లేర్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన రిజిస్ట్రేషన్ వివరాలు కావాలి అంటే నాకు ఇచ్చారు. ఈ మొత్తం అన్ని కలిపి 4 లక్షల పేజీలు ఉన్నాయి. 4 లక్షల పేజీలకి మీరు ఒక 70,000 కట్టినట్టయితే మీకు ఈ పేజీలన్నీ ఫోటోస్టాట్ తీసుకుంటే అన్నకుమార్ అనే వాడు 70,000 ఎక్కడ వీటి దగ్గర ఒకటి పంపిస్తే వీడు క్లోజ్ అని చెప్పేసి పంపించారు. తర్వాత మేము ఇన్స్పెక్షన్కి వస్తామరా అంటే రిజిస్టర్లు ఫోన్ చేసి సార్ మీరు ఇన్స్పెక్షన్కి ఈవేళ మాకు సీఎం గారితో కాన్ఫరెన్స్ ఉందని ఒక రోజు, ఇంకో రోజు ఏమో మా ఆవిడ ఒంట్లో బాగాలేదు హైదరాబాద్ హాస్పిటల్ తీసుకొచ్చారు. అంటే మనం పరిశుభ్ర చేసి వెనకాల కనవలేము అన్నంత వరకు అవుతారు.